ఒక ఆర్కిటెక్చర్ ఇస్తాం. ఇది తీసుకుంటే చాలా వరకు మీకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. రియల్ టైంలో గవర్నెన్స్ ఇచ్చే అవకాశం వస్తుంది, ఎక్కడ ల్యాప్సెస్ లేకుండా. రెండోది, కొన్ని మీరు మంచిని చెప్పడం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం. చెడు వచ్చినప్పుడు, అది వాస్తవాన్ని తెలిసినప్పుడు మీరు కరెక్ట్ గా సాక్ష్యాధారాలతో సహా చెప్పాల్సిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్ లో ఒక ఐఎన్పీఆర్ క్రియేట్ చేసుకున్నాం మనం. వాట్ ఫార్? ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కడికక్కడ చేసి తప్పులు కాని వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా జిల్లాలో వింగ్స్ ఉన్నాయి, మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న నేను చూశాను బట్టిప్రోల్లో పోలీసులు, అక్కడ చిన్న రెండు గ్రూపులకు గొడవ జరిగితే వాళ్ళు అక్కడ తోచుకుంటే దానిపైన ఇమీడియట్ గా తెలుగుదేశం వాళ్ళు కొట్టారు, ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు, కాలర్ పట్టుకున్నారు అనేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూడండి ఎంత క్లియర్ గా, అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలో వీళ్ళకి అర్థం కాదు. వదిలమని అడుగుతున్నాను. ఓకే, దెన్ అది చొక్కా పట్టుకున్నట్టు చిత్రీకరించడం, అది రైట్ టైంలో చెప్పకపోతే ఇప్పుడు కొంత ఫేక్ ఫెలోస్ అంతా వచ్చేసి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి ఇష్టానుసారంగా ఇలాంటి వేసే పరిస్థితి వచ్చారు. మనం మీరు చూశారు ఈ గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఉన్నాం, పొలిటికల్ విక్టిమైజేషన్ చెయ్యం, అదే సమయంలో తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టాం. అండ్ ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్. మళ్లీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో. ఈరోజు చేసి తప్పించుకుంటాడు అంటే అది ప్రభుత్వ అసమర్థత. మనం తప్పులు చేస్తే మనకు కూడా అది జరుగుతుంది. దట్ ఈస్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ వెరీ క్లియర్లీ. మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను, ఏ తప్పు చేసినా వదిలిపెట్టం, కానీ పొలిటికల్ విక్టిమైజేషన్ మాత్రం ఉండదు.